పడిపోయాయి. కొప్పారు ఘటనకు సంబంధించి ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఒకటి కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. కొప్పారు ఇష్యూ తీసుకుందాం. కొప్పారు ఇష్యూ నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన ఇంటిపైన దాడి జరిగింది అంటే ఒక వాతావరణం, వాళ్ళు కొన్ని వీడియోస్ ఇస్తున్నారు, వాళ్ళ ఇంటిపైన దాడి జరగడానికి సంబంధించి దానికి ముందేం జరిగింది ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. హోంమంత్రి ఏం మాట్లాడారు చూసిన తర్వాత ఈ అంశంపైన బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోంమంత్రి సుచరిత బయట ఒకసారి విందాం ప్లీజ్. ఒక 100 మందిని ఇంట్లో కూర్చోబెట్టి మరి వాళ్ళ ఇంటి మీద రాళ్లు అన్నీ సిద్ధం చేసుకుని మరి వాళ్ళు వెళ్లే టైంకి కావాలని చెప్పి ఒక రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్లు వేసి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి మరి ఈరోజు గాయాలని అని చెప్తున్నారు. ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఏ విధంగా తగిలినాయి అన్నది మీరంతా ఒకసారి చూడాలి. ఎందుకంటే మనకు వీడియో కూడా ఉంది. ఎవరు కారాలు వేశారు, ఎవరు రాళ్లు వేశారు, ఏ విధమైనటువంటి వాతావరణం సృష్టించారు అన్నది. యా, హోంమంత్రి గారు చెప్తున్న మాట అది. మనం ఒకసారి దాడికి గురైన వేణు, తెలుగుదేశం పార్టీ నేత, తన భార్య శారద గారు గతంలో అక్కడ జెడ్పీటీసీగా పనిచేశారు. వేణుగారితో మాట్లాడదాం. వేణుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హోంమంత్రి గారు మీ ఊరికి వచ్చారు, చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మీరు ప్రొవోక్ చేసి ఇంటి దగ్గర కొంతమందిని జనాలను పెట్టుకుని అక్కడ రాళ్లు పెట్టుకుని ఈ అటాక్కి కారణమైంది మీరు అనేది హోంమంత్రి గారు చేస్తున్న స్టేట్మెంట్. అవునండి, నిజమేనా? మీరే దాడి చేశారా సార్? ఆ రోజు జరిగింది మొత్తం మీరు విజువల్స్ అన్ని చూసున్నారు. ఆ రోజు యాక్చువల్ గా అండి, మొన్న మీరు డిబేట్ లో కూడా మీకు తెలియపరిచాము. మాకు సంబంధించిన వ్యక్తులు 10-15 మంది ఉన్నారండి అక్కడ. వాళ్ళని కూడా ఎస్ఐ గారు లోపలికి పంపించారు, గేట్ లోపలికి పంపించిన క్రమంలో వాళ్ళు మా ఇంటికి ముందుకొచ్చి జెండాలు ఊపుతా గులాములు కొట్టుకుంటూ హంగామా చేసే క్రమంలో మా వాళ్ళు కూడా జెండాలు ఊపారండి. మా వాళ్ళు చేసిన అదే తప్పన్నట్టుగా వాళ్ళు ఏదో చేశారండి. ఆ క్రమంలో మా వాళ్ళు జెండాలు ఊపినప్పుడు వాళ్ళు గులాములు కొట్టి రాళ్లు వేసి మా వ్యక్తులను ఇద్దరు గాయపరిచారండి. గాయపరిచిన తర్వాత మేము అందరిని కూడా లోపల పంపించేశారు ఎస్ఐ గారు. మాతో పాటు ఆయన వచ్చారు. సో పోలీసులు అప్పుడు మీ ఇంట్లో మీ వరండాలో ఉన్నారండి. ఓకే, వరండాలు ఉన్నారు. మా గాయపడిన వ్యక్తుల్ని మమ్మల్ని కూడా వరండాలో నుంచి హాల్లోకి పంపించారు. మమ్మల్ని మాతో పాటు ఆయన కూడా లోపలికి వచ్చి ఉన్నారండి ప్రాణభయంతో. మేమందరం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా యథేచ్ఛగా దాడి జరిగింది. ఇంకా ఇప్పుడు నిన్న హోంమంత్రి గారు చెప్పేది మేమే వాళ్ళని రెచ్చగొట్టాము, ముందు కంట్లో కారం మేమే కొట్టాము, రాళ్లు మేమే వేసాము అన్నట్టు ఆమె చెప్తున్నారు. అవును, అది ఎంతవరకు సమంజసం అర్థం కావట్లేదండి. మీకు మీ దగ్గర 2 వీడియోలు ఉన్నాయి నరసింహరావు గారు, నేను పంపించాను, టెలికాస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి సార్. అది ఆ గాయపడినప్పుడు ఎస్ఐ గారు మమ్మల్ని లోపల పంపించేటప్పుడు ఫస్ట్ వీడియో అండి. సో ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి, గాయపడ్డ వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తి, మాకు సంబంధించిన వ్యక్తి. మీ ఇల్లు అది? మా ఇల్లు అండి. ఓకే, అది ఆయన తీసుకుని మాతో పాటు లోపలికి వచ్చేటప్పుడు ఎస్ఐ గారిని చూడండి, గాయం జరగల. ఆ తర్వాత రెండో వీడియో చూడండి. రెండో వీడియోలో ఆయనకి చేతికి దెబ్బ తగిలిందండి. ఆయన మీడియాకి ఏదో బయట ఇచ్చారండి, కట్ల కారం కొట్టారు, రాళ్ళ వర్షం కురిపించారని. మేమందరం లోపల ఉన్నప్పుడు ఆయనకి దెబ్బ ఎట్ట తగిలిందో మొన్న సందర్భంలో వాళ్ళే దాడి చేశారని చెప్పారు. మొన్న విఆర్ పంపించారని నిన్న మళ్ళీ ఆయన స్టేషన్ లో ఉన్నారండి. నిన్న ఎస్ఐ గారు నిన్న హోంమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ రాళ్ల దాడి, ఆయన మీద జరిగిన దాడి కూడా మేమే చెప్పామన్నట్టుగా చేస్తున్నారండి. అది కేసును తారుమారు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ వీడియోలు కూడా అండి, ఇప్పుడు మా మీద దాడి చేసే క్రమంలో పైకి రాళ్లు ఇస్తారు, కారం ప్యాకెట్లు ఇస్తారండి. ఓకే, అవి మా పిల్లల పైన ఉన్నవాళ్ళు 1-2 రాళ్ళు కిందకి అది జంప్ అయి వచ్చిందో మా వాళ్ళు ఇస్తారో కూడా మాకు తెలియదండి. ఆ దాడి మీ నుంచే మొదలైందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీ వైపు నుంచి కూడా కొంతమంది గాయపడి ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఏమైనా పరామర్శించారా హోంమంత్రి గారు కానీ పోలీసులు కానీ? ఎవరైనా అసలు ఎవరైనా పరామర్శించడం కానీ ఏం జరగలేదండి. వైసీపీ వాళ్ళు వినాయక నిమజ్జనం ర్యాలీకి వస్తున్న సందర్భంలో ఎంతమంది ఉంటారు ఆ ర్యాలీలో? సుమారుగా 200-300 మంది ఉన్నారండి. ఓకే, సో వాళ్ళు వైసీపీ జెండాలు పట్టుకుని వినాయక నిమజ్జనం ర్యాలీ చేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి వినాయక నిమజ్జనానికి మా ఇంటి ముందు ఇదే కార్యక్రమం, న్యూసెన్స్ కార్యక్రమం చేస్తారండి. ప్రతిసారి జరుగుతా ఉంది, కానీ ఈసారి భౌతిక దాడులు, ఆస్తి విధ్వంసాలు జరిగినాయండి. నిన్న మంత్రి గారు మాట్లాడతా, మేము 2014-19 జెడ్పీటీసీ చేసిందండి మా ఆవిడ. వీళ్ళు జెడ్పీటీసీ అయిన తర్వాత ఊళ్ళో ఈ కష్టాల కార్పణ్యాలు పెంచారన్నట్టు మాట్లాడారండి. మేము అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెడతాం కాదు, ఎవరి మీద దాడులు చేయడం కానీ జరగలేదండి. మేడం గారు చెప్పినట్టు మా ఏం కేసులు ఉన్నా ఒకసారి నిరూపించమనండి. అట్లానే మేము బాధితులు మేమండి. మా ఇంట్లో ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేసుకుని మా ఇల్లు ధ్వంసం చేయడానికి, మా కార్లు ధ్వంసం చేయడానికి మమ్మల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు చేస్తా ఉంటే మళ్ళీ బాధితులనే మమ్మల్ని ఇది చేస్తున్నారండి. సో ఇప్పుడు దాడి జరుగుతున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ దాడి జరుగుతుంది రండి అని చెప్పారు కదా మీరు? నేను ఎస్పీ గారికి నేనే చేశానండి. ఎస్పీ గారు స్వయంగా నేనే చేశానండి. అరగంట పాటు కూడా ఎవరు రాకపోతే, ఫోర్స్ రాకపోతే ఎస్పీ గారు చేసి, సార్ ఇక్కడ ఇంటి మీద యుద్ధం జరుగుతూ ఉంది, మీరు ఫోర్స్ పంపించే లోపు మా ప్రాణాలు ఉంటాయి కూడా నమ్మకం లేకుండా ఉందని చెప్పానండి. వెంటనే అంటే అప్పటికి ఇన్ఫర్మేషన్ ఉందండి ఎస్పీ గారికి. వెంటనే 10 నిమిషాలు పావు గంటకు వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. రైట్ సార్, ఏం చెప్తారు హోంమంత్రి గారికి? ఫైనల్గా మీరు న్యాయం జరగాలని అడుగుతున్నారు. సాక్షాత్తు హోంమంత్రి వచ్చి తప్పు మీదే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళారు ఊర్లో. కనీసం మా ఇల్లు కాదండి, కనీసం గాయపడిన వ్యక్తులు ఉన్నారు కదండి, వాళ్ళని పరామర్శించాలి కదండి మంత్రి గారు. పరామర్శించకపో మమ్మల్ని ఇంకా కేసులో వాళ్ళు మా మీద కౌంటర్ కేసు పెట్టారండి, మేము దాడులు చేశామని. ఓకే, మీ పైన కూడా కేసులు అయ్యాయి. ఎంతమంది పైన కేసు పెట్టారు? మీ పైన 49 మంది మీద పెట్టారండి. 49 మందిలో మా ఆవిడ, మా పాప అసలు గదిలో నుంచి బయటకు కూడా రాలేదండి. ఆ రోజున మా పాప పేరు పెట్టారు, మా ఆవిడ పేరు పెట్టారు. మమ్మల్ని పరామర్శించడానికి చుట్టుపక్కల ఆడవాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రైట్ సార్, రైట్ సార్. ఓకే ఓకే వేణుగారు.